అది 2013 ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం. ఆ స్టేడియం 14,000 మందితో కిక్కిరిసిపోయింది. కానీ ఆ మనుషులంతా ఒక సింగర్ని చూడటానికో ఓ బాలీవుడ్ స్టార్ని చూడటానికో రాలేదు. వాళ్ళు ఒక మ్యాథ్స్ క్లాస్ వినడానికి వచ్చారు. అక్కడ టీచర్ ఎవరంటే బైజూ రవీంద్రన్. అతను ఒక డైనమిక్ చెరిష్మాటిక్ టీచర్, టీచింగ్ అనే కళను పుణికిపుచ్చుకున్న వ్యక్తి. అతని ఫ్యూచర్ లో ఇండియాలోనే అతిపెద్ద బైజూస్ అనే ఎడ్టెక్ కంపెనీకి అధినేత. కానీ పాపం, అతనే ఆ కంపెనీ యొక్క ఘోరమైన పరాభవం చవిచూసే వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. బైజూ రవీంద్రన్ 1980లో కేరళలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు లోకల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు. రవీంద్రకి స్పోర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే పిచ్చి. అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగే రవీంద్రన్ పేరెంట్స్ కూడా 2 ఆప్షన్స్ రవీంద్రన్ కి ఇచ్చారు. ఒకటి డాక్టర్, రెండోది ఇంజనీర్. 2000 ఇయర్ లో అతను బీటెక్ కంప్లీట్ చేసి 2001 లో షిప్పింగ్ ఫర్మ్ లో వర్క్ చేయడం ప్రారంభించాడు. బట్ 2 సంవత్సరాల తర్వాత ఈ ఇన్సిడెంట్ కారణంగా అతని జీవితం మలుపు తిరిగింది. రవీంద్రన్ మ్యాథ్స్ బాగా చేస్తాడు కాబట్టి అతని ఫ్రెండ్స్ కొంతమంది ఐఐఎం లో అడ్మిషన్ కోసం, క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం రవీంద్రన్ ని హెల్ప్ అడిగారు. సో రవీంద్రన్ వాళ్ళకి టీచ్ చేసేవాడు. అలా రవీంద్రన్ కూడా క్యాట్ ఎగ్జామ్ రాశాడు. 12 మంది తన ఫ్రెండ్స్ లో 4 క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. రవీంద్రన్ కూడా క్యాట్ లో 100% స్కోర్ చేశాడు. కానీ అతను ఐఐఎం జాయిన్ అవ్వలేదు, జాబ్ లోనే కంటిన్యూ అయ్యాడు. మళ్ళీ 2005 లో రవీంద్రన్ క్యాట్ ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ 100% స్కోర్ చేశాడు. ఆ తర్వాత రవీంద్రన్ క్యాట్ టాపర్ గా అందరికి తెలిసిపోయాడు. స్టూడెంట్స్ అందరూ అతని దగ్గర నేర్చుకోవడానికి క్యూ కట్టారు. అప్పుడు రవీంద్రన్ నాకు టీచింగ్ అంటే మక్కువ అని రియలైజ్ అయ్యారు. దీన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దామనుకున్నారు. అందుకే 2006 లో బైజూస్ అని చిన్న క్యాట్ ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ చేశాడు. కానీ తొందరలోనే ఈ క్లాసులు ఆడిటోరియం కి షిఫ్ట్ అయ్యాయి. ఆ ఆడిటోరియం లో 1200 మంది ఒకేసారి క్లాస్ వినొచ్చు. ఇక్కడే బైజూస్ ప్రీమియం మోడల్లో ప్రారంభమైంది. అంటే ఫస్ట్ క్లాస్ అందరికీ ఫ్రీ, కానీ సెకండ్ క్లాస్ నుంచి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. రవీంద్రన్ టీచింగ్ స్టైల్ చాలా ప్రాక్టికల్ గా ఉండటంతో, మార్క్స్ కోసం బట్టి పట్టే మెథడ్ కాకుండా ఉండటంతో చాలా మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అయి డబ్బులు పే చేసేవారు. మాక్సిమం 10 లో 9 మంది జాయిన్ అయ్యేవారు. ఈ సక్సెస్ ని చూసిన రవీంద్రన్ ఈ ఆడిటోరియం మోడల్ ని బెంగళూరు, ముంబై, పూణే, చెన్నైలో విస్తరింపజేశాడు. ఈ ప్రాసెస్ లో అతను చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ని కలిశాడు. అందులో ఒకరు అతని ఫ్యూచర్ వైఫ్ దివ్యా గోకుల్నాథ్. వీళ్లలో కొంతమంది స్టూడెంట్స్, ఈవెన్ దివ్యా కూడా తర్వాత బైజూస్ కోఫౌండర్స్ అయ్యారు. కొంతమంది ఎర్లీ ఎంప్లాయీస్ అయ్యారు. సో ఇలాగా అతను 4 నుండి 9 సిటీస్ కి క్లాసెస్ ని ఎక్స్పాండ్ చేశారు. అలా అతను పొద్దున సాయంత్రం వర్క్ చేస్తూనే ఉండేవాడు. సో సిటీస్ కి ట్రావెల్ చేస్తున్నప్పుడు కంటెంట్ అందరికి అందుబాటులో ఉంచడానికి వర్క్ చేస్తుండేవాడు. ప్రతి క్లాస్ లో చాలా మంది ఉండటం వల్ల అందరూ స్టూడెంట్స్ డౌట్స్ ని క్లారిఫై చేయడం, అతనే ఫిజికల్ గా ఉండటం చాలా కష్టమైంది. అందుకే రవీంద్రన్ కంటెంట్ ని డిజిటలైజ్ చేయాలి అనుకున్నాడు. 2009లో అతను VSAT ని ఉపయోగించాడు. అది స్మాల్ ఎపర్చర్ టెర్మినల్ సాటిలైట్ బేస్డ్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ. దీని ద్వారా 45 సిటీస్ లో అతని లెక్చర్స్ బ్రాడ్కాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత 2011లో ఇండియాలోని అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీగా బైజూస్ ని తయారు చేయాలని అతను అనుకున్నాడు. అందుకే తాను థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ని స్థాపించాడు. దానిలో ఎవరికైతే టీచింగ్ లో ప్యాషన్ ఉంటుందో వారినే తీసుకునేవారు. అక్కడితో ఆగకుండా స్కూల్ ట్యూషన్ సెగ్మెంట్ లో కూడా అడుగుపెట్టారు. ఆ టైంలో 25 కోట్ల మంది స్కూల్ కి వెళ్లే పిల్లలున్నారని తెలుసుకున్న రవీంద్రన్ బైజూస్ అందరి దగ్గరికి వెళ్లాలి అనుకున్నారు. అందుకే 2013లో మొబైల్ యాప్ ని లాంచ్ చేశారు. దీనికోసం మణిపాల్ గ్రూప్ ఆఫ్ ఫండింగ్ నుంచి 50 కోట్లు తీసుకుని 26 ఈక్విటీ షేర్ మాట్లాడుకున్నారు. సో మొబైల్ డెవలప్మెంట్ చేయడం, కోర్స్ ని ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధానంలోనే బైజూస్ ప్రతి స్టూడెంట్ యొక్క లెర్నింగ్ అప్రోచ్ అండ్ స్పీడ్ అలానే అండర్స్టాండింగ్ లో తేడాలుంటాయని గమనించింది. కొంతమంది వీడియోస్ ద్వారా, కొంతమంది టెక్స్ట్ ద్వారా, మరికొంతమంది ప్రాక్టికల్ గా బాగా అర్థం చేసుకోగలరని భావించిన బైజూస్ ఈ అప్రోచ్ లు అన్ని కలిపి యాప్ లో పెట్టాలనుకుంది. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అనే కాన్సెప్ట్ బాగా తెలుసుకున్న బైజూస్ యాప్ ని డెవలప్ చేసింది. పిల్లలు ఫోన్ లో గేమ్స్, మూవీస్, వీడియోస్ తో చాలా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి అదే ఎంటర్టైన్మెంట్ తరహాలో స్టడీస్ ని అందించాలి అనుకుంది. అందుకే బైజూస్ ఎక్స్పర్ట్ టీచర్స్ ని, మోషన్ గ్రాఫిక్ ఆర్టిస్ట్లని, 3D డిజైనర్స్ ని, మ్యూజిషియన్స్ ని కూడా హైర్ చేసుకుంది. మొత్తంగా 2015లో పూర్తి స్థాయి యాప్ వచ్చేసింది.
ఉత్సవ్, అప్పటి నుంచి బైజూస్ ప్రీలోడెడ్ కోర్సెస్ ఇన్ టాబ్లెట్స్ అండ్ ఎస్డీ కార్డ్స్ లో అమ్మడం మొదలుపెట్టింది. ఫస్ట్ రెండు కోర్సులు అమ్మగానే కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే వేరే కంపెనీ వాళ్ళు బైజూస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సీక్వోయా 25 మిలియన్ డాలర్స్ ని, మార్క్ జుకర్బర్గ్ ఆర్గనైజేషన్ 50 మిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేసింది. ఇంత డబ్బు వచ్చాక బైజూస్ ఎయిమ్ ఒకటే, సేల్స్. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ని హైర్ చేసుకుని అగ్రెసివ్ గా తయారు చేసింది. బైజూస్ సేల్స్ ప్రాసెస్ చాలా తెలివిగా ఉండేది. ఫస్ట్ టీవీలో యాడ్ వచ్చేది, తర్వాత యాడ్ చూసిన పేరెంట్స్ యాప్ ని డౌన్లోడ్ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఒక సేల్స్ మెన్ ఇన్ పర్సన్ కౌన్సిలింగ్ పేరిట దిగేవాడు. ఆ కౌన్సిలింగ్ లో సేల్స్ మెన్ స్టూడెంట్ ని ఇంట్రెస్ట్, అంబిషన్స్ ఏంటి అని అడిగేవాడు. అలా స్టూడెంట్ తో మంచి కాన్వర్సేషన్ బిల్డ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగేవాడు. మోస్ట్ కామన్ క్వశ్చన్స్, ఒక సర్కిల్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయని. అప్పుడు స్టూడెంట్స్ అందులో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పడంలో ఫెయిల్ అయితే, ఇది చాలా బేసిక్ క్వశ్చన్, ఇది రాకపోతే రేపు ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అవుతాడు అని పేరెంట్స్ గిల్ట్ ఫీల్ అయ్యేలా చేసేవారు. పేరెంట్స్ కూడా చిల్డ్రన్ ఫ్యూచర్ గురించి నర్వస్ ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత అదే టాపిక్ మీద రవీంద్రన్ ఎక్స్ప్లెయిన్ చేసిన మంచి హై క్వాలిటీ వీడియోని చూపించేవారు. అక్కడ రవీంద్రన్ సర్కిల్లో ఇన్ఫినిటీ పాయింట్స్ ఉంటాయని చెప్పేవాడు. ఆ క్లాస్ విన్న తర్వాత స్టూడెంట్స్ ని అదే క్లాస్ నుంచి సేమ్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేసేవాళ్ళు. అప్పుడు సేల్స్ మెన్ బైజూస్ లెర్నింగ్ యాప్ ని సొల్యూషన్ గా చూపించేవాడు. అప్పుడు కూడా పేరెంట్స్ ట్యాబ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే సేల్స్ మెన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసేవాడు. 50% స్కాలర్షిప్ అని, ఈఎంఐ పేమెంట్స్ అని, నచ్చకపోతే మొత్తం రీఫండ్ అని చెప్పేవాడు. చిల్డ్రన్ ని ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చేయలేకపోతే మరో వీడియో చూపించి ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమనేవాడు. పిల్లలు కూడా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యేవారు. ఇక పేరెంట్స్ కి కూడా నమ్మకం వచ్చేది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని బైజూస్ సేల్స్ చేసేది. ఇలా బుల్లెట్ల దూసుకుపోయిన బైజూస్ 2018 నాటికి $1 బిలియన్ లాభాల్లో ఉన్నట్టు లెక్కలొచ్చాయి. ఇండియాలోనే ఫస్ట్ ఎడ్టెక్ కంపెనీగా మారిపోయింది. అలా 2020 నాటికి 4 కోట్ల మంది యూజర్స్ బైజూస్ కి వచ్చారు. తర్వాత $8 బిలియన్ లాభాల్లో ఉంది. ఇప్పటి వరకు బాగానే సాగిన బైజూస్ కదా ఈ దెబ్బతో మరింత ముందుకు పోయింది. అదే COVID-19 పాండమిక్. దేశం మొత్తం లాక్డౌన్, అయోమయ స్థితిలో ఉంది. కానీ బైజూస్ మాత్రం పండగ చేసుకుంది. బిజినెస్ పెంచుకోవడానికి మరిన్ని వ్యూహాత్మక రచనలు చేసుకుంది. ఈ కంప్లీట్ లాక్డౌన్ లో స్టూడెంట్స్ చదవడానికి వేరే మార్గం లేక బైజూస్ ని ఎంచుకున్నారు. ఇదే అదనుగా బైజూస్ లాక్డౌన్ లో కొన్ని రోజులు ఫ్రీగా కోర్స్ ఇచ్చింది. ఈ దెబ్బతో 60% యూజర్లు పెరిగారు. ఇలా స్టూడెంట్స్ అందరూ $4,165 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. కానీ పాండమిక్ ముందు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో తెలుసా? జస్ట్ $429. ఆ $4,165 మిలియన్ లో 50% షేర్ బైజూస్దే. అంతలా దూసుకుపోయింది బైజూస్. ఇలా తాను మాత్రమే ఇండస్ట్రీలో ఉండాలనే తపనతో ఎదుగుతున్న ప్రతి స్టార్టప్ ఎడ్టెక్ కంపెనీని చాలా ఖర్చు చేసి కొనేసి తనలో కలుపుకోవడం స్టార్ట్ చేసింది. కోడింగ్ ఎడ్యుకేషన్ లోకి ఎంటర్ అవ్వడానికి వైట్ హ్యాట్ జూనియర్ ని $300 మిలియన్ పెట్టి కొనేసింది. అలానే టింకర్, టాపర్, గ్రేట్ లెర్నింగ్, ఎపిక్, స్కాలర్ అండ్ గ్రేట్ అప్ లని కూడా కొనేసింది. ఇందులో 3 స్టార్టప్స్ యుఎస్ఏవి. ఇక రవీంద్రన్ యుఎస్ మార్కెట్ ద్వారానే తన బిజినెస్ ని, స్టార్టప్స్ ని గ్రో చేయాలి అనుకున్నాడు. దీని గురించి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే, ఆకాష్ ని వాల్యూ కంటే 30% ఎక్కువ పెట్టుకున్నారు అని. ఇలా బైజూస్ 58,000 మంది ఎంప్లాయీస్ తో $22 బిలియన్ వర్త్ తో బైజూస్ పీక్స్ లో ఉంది. ఇక ఇప్పుడే మొదలైంది అసలు ఆట. WHO లాక్డౌన్ ఎండ్ చేసింది. పిల్లలందరూ స్కూల్కి వెళ్లడానికే ఇష్టపడ్డారు. ఇలా బైజూస్ కి వచ్చిన బ్రేక్ ఇండియాని షాక్ కి గురి చేసింది. బైజూస్ సేల్స్ ఏమో చాలా తక్కువగా ఉన్నాయి, వాళ్ల వాల్యుయేషన్ అంటే వర్త్ ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి. బైజూస్ ఇలా చూపించుకోవడానికి కారణం ఇతర కంపెనీస్ నుండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ని ఆశించి ఇలా చేసింది ఈ వాల్యుయేషన్. ఇలా బెంగళూరులో ఆఫీస్ లో ఎంప్లాయీస్ రోజుకి 14 గంటలు, నో లంచ్ బ్రేక్, రోజు మీటింగ్స్ పేరిట సేల్స్ మెన్ మీద చాలా ప్రెషర్ తీసుకునేవాళ్ళు. ఎక్కడ రోడ్ మీద పడతామనే భయంతో ఆ సేల్స్ మెన్ కూడా చాలా తప్పులు చేశారు. ఒకవేళ కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తప్పు సేల్స్ మెన్ ది అన్నట్టుగా వ్యవహరించింది బైజూస్. ఆ ప్రెషర్ తట్టుకోలేక సేల్స్ మెన్ డౌన్ పేమెంట్స్ కట్టేవారు, పేరెంట్స్ కి తప్పుడు సమాచారం ఇచ్చి టాబ్స్ కొనేలా చేసేవారు. ఒక్కోసారి వారి పాన్ కార్డ్ తీసుకుని వీళ్లే కోర్స్ ని అమ్మి ఈఎంఐని అంటగట్టేవారు. పేరెంట్స్ కి పదే పదే ఫోన్ చేసేవారు. దీంతో బైజూస్ పైన ఉన్న నమ్మకం పడిపోయింది.
ఇలాంటి నిజాలన్నీ రవీంద్రన్ అండ్ టాప్ మేనేజ్మెంట్ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్ని సేల్స్ తెచ్చినా లాభాల్లో ఏం లాభం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ల ప్రోడక్ట్ అయిన ఖర్చుకి సేల్స్ కి పొంతన లేదు. ఇలా ప్రతి సేల్స్ లో వారికి నష్టమే వచ్చింది. అలానే ముఖ్యంగా అప్పులు, ఇలా ఇవన్నీ పోను బైజూస్ చాలా నష్టాల్లోకి పోయింది. 2022 చివరి కల్లా బైజూస్ ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి సేల్స్ ఫీల్డ్ వర్క్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్ లేదా జూమ్ ద్వారానే కాల్స్ కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అయినా కానీ ఏం లాభం లేదు. సేల్స్ తగ్గిపోవడంతో $200 బిలియన్ తో డిఫరెంట్ సిటీస్ లో 500 ఆఫ్లైన్ ట్యూషన్ సెంటర్స్ ని ఓపెన్ చేస్తున్నామని ప్రకటించింది. అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ధ్యేయంగా వచ్చిన బైజూస్ ఇలాంటి నిర్ణయం చూసి ఇండియా షాక్ అయ్యింది. పాండమిక్ తర్వాత కూడా పిల్లలు ఆన్లైన్ లెర్నింగ్ ఇష్టపడతారని అనుకున్న బైజూస్ అసంప్షన్ తప్పైంది. పిల్లలు తల్లిదండ్రులు ఆన్లైన్ లెర్నింగ్ ని ఇష్టపడలేదు. పిల్లలు కూడా ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడం, యూట్యూబ్ సోషల్ మీడియాను ఓపెన్ చేస్తుండటం, ఆన్లైన్ క్లాసులు బోరింగ్ అనిపించడంతో పిల్లలందరూ బడిబాట పట్టారు. ఆన్లైన్ లెర్నింగ్ అనే మోడల్ ని తీసుకున్న బైజూస్ కి పెద్ద దెబ్బ తాకింది. ఆల్రెడీ చాలా నష్టాల్లో కూరుకుపోయింది బైజూస్. చివరికి రెవెన్యూ, పిఆర్ఏ బైజూస్ టాప్ ఎడ్టెక్ కంపెనీగా కాకుండా టాబ్స్ అమ్ముకునే కంపెనీగా మిగిలిపోయింది. ఈ రిపోర్ట్ తర్వాత ఇంకెవ్వరూ బైజూస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. కొన్ని నెలల పాటు ఎంప్లాయీ సాలరీస్, వెండర్ పేమెంట్స్ ఆగిపోయాయి. అలానే లోన్ రీపేమెంట్స్ కూడా ఆగిపోయాయి. దీంతో బిగ్ లీగల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. తీసుకున్న $1.2 బిలియన్ అప్పు కట్టలేకపోయింది. లోన్ టర్మ్స్ కూడా వైలేట్ చేసింది. సో వాళ్ళు బైజూస్ ఆస్తులన్నింటినీ జప్తు చేయాలనుకున్నారు. April 2023 మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ బైజూస్ మీద ఇన్వెస్టిగేషన్ వేసింది. ఇదే టైంలో బైజూస్ 33,000 ఎంప్లాయీస్ ని ఫైర్ చేసింది. ఇలా బిజినెస్ ని బతికించడానికి బైజూస్ ఎపిక్ కంపెనీని $500 బిలియన్ కి అమ్మేస్తా అని ప్రకటించింది. ఎపిక్ ని బైజూస్ $1 బిలియన్ కి కొనింది. అంటే 500 మిలియన్స్ నష్టం వచ్చింది. చివరికి October 2023 ఈడీ ఇష్యూడ్ నోటీస్, 9,000 ఫెమా వయోలేషన్స్ జరిగాయని, 2024 జనవరిలో బైజూస్ వాల్యుయేషన్ $225 మిలియన్ కి పడిపోయింది. ఇక ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 180,000 కోట్ల బైజూస్ నష్టపోయింది. ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఆఫీస్ తప్ప అన్ని ఆఫీసులు ఖాళీ అయిపోయాయి. చివరిగా ఆకాష్ తప్ప అన్ని లాస్ అయ్యాయి. ఇప్పుడు ఏమీ లేవు. ఇక బైజూస్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది. ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు తీసుకురావడానికి వచ్చిన బైజూస్ ఎప్పుడు వాల్యుయేషన్ చూసుకోవడం, ప్రోడక్ట్ మీద కాకుండా సేల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, మేమే తప్ప ఎవరు ఉండకూడదన్న విపరీతమైన పిచ్చి అహంకారం వల్ల బైజూస్ నామరూపం లేకుండా పోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.